జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి రద్దీ రోజు రోజుకి కనీస సౌకర్యాలు కరవయ్యాయి తాగునీరు సరైన గదులు లేకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కొండగటు ఆంజనేయ స్వామి ఆలయం ఒకటి మంగళ శనివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి హనుమాన్ను దర్శనం చేసుకుంటారు రోజురోజుకి జనం రద్దీ పెరుగుతున్నా సౌకర్యాల కల్పన ఆమెరకు లేదు తాగునీరు అందుబాటులో ఉండటం లేదు సేద తీరడానికి కనీసం షెడ్లు లేవు స్వామి వారి సన్నిధిలో బస చేయాలన్నా గదులు సరిపోవటం లేదు పారిశుధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది కనీస సౌకర్యాలు లేకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇది నేను ఫస్ట్ టైం వస్తుందనమాట కొండగట్టుకి లైక్ ఎంట్రన్స్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉందంటే హైదరాబాద్ లో కొండగట్టు అంటే చాలా మంది మాల వేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తారు కదా హనుమంతుని భక్తులు సో చూడగానే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే హై ఉండే కానీ వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటిది అని అంటే చాలా వరకు ఇంకా పెండింగ్ అంటే ప్లేస్ చాలా ఉంది దీని ఎక్స్పెండ్ బాగా చేయొచ్చు కానీ బట్ ఎందుకో మరి గవర్నమెంటా లేకపోతే ప్రైవేట్ వల్ల తెలియదు కానీ వదిలేసినట్టు అని అనిపిస్తుంది అనమాట జస్ట్ మూల విరాట్ కానీ ఎక్కడ చూసుకున్నా కూడా టెంపుల్కి సంబంధించి రై ఏది కూడా అంత అభివృద్ధిగా అనిపిస్తలేదు మేబీ ప్రతి ఒక్కరూ మనది అని తీసుకుంటే సెట్ అవుతుంది అనుకుంటా మనది ఇన్ ద సెన్స్ వచ్చినది డైరెక్ట్ హుండిలో కాకుండా ఏదన్నా ఒక చేయించడము ఒక ఆర్కిటెక్చర్ అయింటుంది అట్లీస్ట్ వచ్చిన వాళ్ళు వసతులు ఏదన్నా కొన్ని చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఉన్న విశిష్టతని కాపాడుకోవాలంటే దాన్ని మనం ఇంకొద్దిగా డెవలప్ చేస్తేనే సరిపోతుంది కానీ జస్ట్ వచ్చామా దండం పెట్టుకుని వెళ్ళిపోయినామంటే అయిపోవద్దు ఇంత గొప్ప దేవస్థానం కొండగట్టు దేవస్థానంలో ఇంతమంది భక్తులు వచ్చినా కానీ అసలు ఈడ సౌకర్యం లేదు కనీసం చేయి కడుక్కుందామన్నా సౌకర్యం లేదు మరి ఏం చెప్తాంది పాలన ఇక్కడ మరి కేసీఆర్ ఎంతో అభివృద్ధి చెత్తాను అని అంటాడు మరి ఇక్కడ ఏమైంది అభివృద్ధి ఇంతవరకు ఎవరికి నీళ్ళు లేకుండా కనీసం ఈ పులిహోర తీసుకుంటే చేయి కడుక్కుందామన్నా నీళ్ళు లేవు కనీసం ఏదైనా పోయి వచ్చి కాలు కడుక్కొని దేవంత దేవస్థానాలను పోదామన్నా నీళ్ళు లేవు మరి ఏం చెప్తారు ఇక్కడ పాలక వర్గం పొద్దున వచ్చినాం తాన్ని ముందేనే కాలు బాగాలేదు తానం చేద్దామంటే నీళ్ళు సౌలత్ లేదు నీళ్ళు తాగుదామంటే లేవు ప్యాకెట్ తీసుకుని నాలుగు తాగుతున్నాం ఆటోలో వచ్చినాం స్వామివారి ఆలయానికి ఏటా ఇరవై కోట్లకు పైగా ఆదాయం వస్తోంది అయినప్పటికీ అభివృద్ధి మాత్రం అంతగా జరగటం లేదు ప్రభుత్వం సైతం నిధులు కేటాయించకపోవడంతో ఆలయ పురోగతి ముందుకు సాగటం లేదు కొండపైకి చేరేందుకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు పనులు చేపట్టలేదు ఇంకా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలి వచ్చి ఉండడానికి వచ్చి ఉండడానికి చే ఇంకొంచెం ముందు మీద ఇప్పుడు బెటరు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే అంటే అక్కడ సత్రములు కొంచెం కింద నీట్గా కావాలి పడుకోవడానికి పీస్ఫుల్గా ఉండాలి ఇక్కడ బాగుంది కోనేరు కూడా బాగుంది ఇప్పుడు అదొక్కటి కొంచెం కింద వేస్తే బాగుంటుంది బాగుంది ఇక్కడ కానీ కొంచెం గదులు కూడా కొన్ని ఎక్కువ ఉండాలి ప్లస్ ఇంకా లాకర్స్ లేవు లాకర్స్ ఉండాలి వచ్చిన భక్తులకు లాకర్స్ ఇబ్బంది ఉంది లాకర్ పెట్టుకోవడానికి సామాను అది లాకర్స్ కొంచెం ఇబ్బంది ఉంది డ్రింకింగ్ వాటర్ లేదు అవును డ్రింకింగ్ వాటర్ లేదు ఇంకా గదులు కూడా ఇబ్బంది ఉంది గదులు ప్లస్ కొంచెం ట్రాన్స్పోర్టు అంటే పర్లేదు ఆటోలు అవి ఉన్నాయి కొంచెం గవర్నమెంట్ అయితే ఏం లేవనుకో మెయిన్ అది లాకర్స్ గదులు ఉండాలి డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది ఉంది కొండగట్టు అంజన్న ఆలయానికి ప్రభుత్వం నిధులు కేటాయించి కనీస సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు